नमस्ते वेलकम टू अवर चैनल वीकेंड वाइब्स 365। नेनु ना फैमिली कलसी ईवनिंग 5 फ्लाइट की वाइजाग टू गोवा स्टार्ट अय्यां। ट्रिप की वेल्लेटप्पुडु एंत जोश उंटुंदो कदा। गोवा एयरपोर्ट लो दिगिन तर्वात एयरपोर्ट लो क्याब बुक चेसुकुंटे तक्कुव प्राइस लो अवुतुंदी अनि क्याब बुक चेसुकुन्नाम। मा क्याब वच्चे लोपु एयरपोर्ट मोत्तं ओक लुक केसाम। ई लोपु मा क्याब वच्चेसिंदि। మేము కెలంగూట్లోని హార్డ్ రాక్ హోటల్కి వచ్చేసాం। నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా రెడీ అయ్యి స్కూటర్ రెంట్కి తీసుకొని అంజునా బీచ్కి వెళ్ళాం। ఈ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, కావాలంటే ట్రై చేయండి। షాపింగ్లో మాత్రం మంచిగా బార్గెన్ చేయండి। నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను, 1000 రూపాయస్ చెప్పారు కానీ బార్గెన్ చేసి 500కి కొన్నాను। తరువాత లంచ్కి పర్పుల్ మార్ట్ని రెస్టారెంట్కి వెళ్ళాం। ఇది అంజునా బీచ్ నుండి 500 మీటర్స్లో ఉంటుంది। రిజర్వేషన్స్ ఉంటే బెటర్, రిజర్వేషన్ లేకపోతే బీచ్ వ్యూ ఉన్న టేబుల్స్ కాకుండా కొంచెం దూరంగా ఇస్తారు। ఇక్కడ ఫుడ్ కొంచెం కాస్ట్లీ కాబట్టి వ్యూ ఉన్న టేబుల్ దొరికితే ఆ ప్లేస్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు। ఇక్కడ ఫుడ్ సంగతికి వస్తే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే, పొద్దున్న ఫుల్గా తిరుగున్నాం కదా, ఈ టేస్టీ ఫుడ్ తినేటప్పటికి ఫుల్ ఖుష్ అయ్యాం। గోవాకి వెళ్తే ఈ ప్లేస్కి తప్పకుండా వెళ్ళండి। ఫుడ్ అండ్ వ్యూ ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ రెస్టారెంట్। స్కూటీ తీసుకుంటే హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి, లేదంటే మాలాగా ఫైన్ కడతారు। తర్వాత హోటల్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బాగా బీచ్కి వెళ్ళాం। బీచ్ మొత్తం రెస్టో బార్స్తో నిండిపోయి ఉంటుంది। అలా మొత్తం చూసేసి ఒక రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసాం, అస్సలు బాగోలేదు, టూ ప్రైసీ, ఈ ప్లేస్ డ్రింక్స్కి మాత్రమే బెటర్। అలా డే 1ని స్పెండ్ చేసాం। ఇదంతా టీజర్ మాత్రమే, అసలైన గోవా ఎంజాయ్మెంట్ని నెక్స్ట్ వీడియోస్లో చూడండి। అలానే వీకెండ్ వైబ్స్ 365 పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। బీ పాజిటివ్, స్టే హ్యాపీ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్।